ంగిరణ్యాపతిమస్త శివమస్త ఆయుష్మస్త ఆరోగ్యమస్త అద్రమేశ్వరమస్త పుణ్యాహమే గురువే వైవాయుగోస్తగ్రమణి స్వస్తిమంతా స్వస్తనయంతా వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టాక్షేమే స్వస్తి నమృతాద అస్మిన్ పుణ్యాహంక్రమణి వృద్ధిమంతా వృద్ధిస్మృద్ధి వృద్ధ్యాస్త హవ్యై నమస్యాస్త అనురాజాంజీవీరాహిష్టాన అహేర్ణాయమోర్జవాయుర ఋతుభైరో మాధుర తస్మాదోషాయ ఆపోదాద్ర హిరణ్యమృన్నాశుయపాలకాశురాధకృష్ణభోజా సుంద్ర అగ్రయాగర్భంధ్రేవరూపాస్తార ఆవశ్యోనామంద యాగం రాజాపృోజామే సత్యామృతాయుసంతనాదశుజాక్పాలకాస్తార ఆపశ్యోనామంద శివేన మాతృశ్యామృతమే ఆపోష్టాపస్తారమూర్తిరాధన మహిళాయుషే వ్యవస్థితమోర్ద తసరాజువేర ఋతురో మాధుర తస్మాదోషాయ ఆపోదాద్ర దివసస్వాంతరిక్షాయ తస్వ పౌమాన స్వర్జన పవిత్రే దర్శిణే అద్భుతాగ్రాధమా పంతమాదేవజనా పంత ప్రభోదయా పంత స్వాగవ పరతోదే పవిత్రే వృణాగవా స్వక్రేంద్రియే అగ్నే కృత్వాయుమృణ ఎత్రే వేత వర్తతే అగ్నదేవ మందిర బ్రహ్మదేవ నేమహే ఉపాప్యాం దేశుద పవిత్రే స్వేర్జ ఇదం ప్రభు నేమహే వైశ్వదేవే వృదే దేవ్యాగాదే ఎక్వే ఎక్వే తర్వా వయవృషా తేజ వైశుకారుణో మునీరాం వైశ్వానరామృద్ మాధ ప్రాణే వైశ్వరం యోవామృదే వై దావయోమహే వృదామరే యజ్ఞే నామనేత బృహస్పతి దత్తమహే వశిష్టమన్నమహే అగ్నే కృతే వృణాగవా తేన దేవామృత తేనాభోద తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం ప్రభు నేమహే యక్వామాన్యే నిధ్యయితే ప్రతిపక్షం మృదగం మృజ సదగం తమస్తారే సైతం మా విశ్వర ఆవానేద్యో అధ్యయితే ప్రతిపక్షం మృదగం మృజ తస్మై సరస్పదే గృహే క్షేరగం సర్పుర్మదోదగం ఆవమాన్యే స్వస్థగనే సుదుగాహే వయస్పదే ప్రతిపక్షం మృదోద బ్రాహ్మణే సదగం హితం జనదేవా పవిత్రేణ ఆత్మానం ప్రవేశర తేసహస్రదారేణ అవమాన్య పురంతవాన్ ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయమ్మయో తేన బ్రహ్మచోదయం పూతం బ్రహ్మ ప్రేమహే ఇంద్రస్వహేతే సహమాపరాధ సోమ స్వస్యా వృణస్తమేత్యామోరాజా వృణాది పురాఘవ జాతేషా మూర్తాపరాధ తస్సంయో రావణే మహే జాతం యజ్ఞాయ జాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తుర స్వస్తిర్మాంషేభ్య ఓర్తం జగాదుభేచురం సన్నాస్తద్భుపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాత్యాహం దేవార్థితో మార్జయంతాం దక్షిణాయాం విజమాదా కుదురా మార్జయంతాం ప్రవేత్యాహం దేవా వనస్పతయో యజ్ఞపతయో మార్జయంతాం స్వాంకృతోజే వాస్తాక్షదే ప్రతిదానే మార్జవే ఆపోహిష్టామయో భవ స్థానవోర్తే ద్రావిణా ఇదిక్షసే ప్రవస్తమోర్తః తస్య భార్యదేనః సదేర్వ మాధురః అస్మారంగమాభవస్వచ్ఛయా యజన్మద ఆపోజనైదాజన వ్యవస్థస్వాంతరిక్షస్వ పృథివ్యా సంభవర్తసమతి బ్రహ్మవర్తసాయి అనురజీనా. సూత్రవరే దయాసహిత శ్రీ విశ్వక్సేనా నమ యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమాత్మ వరదా భవంతు. వెంకటరమణ గోవింద గోవింద సర్వజ్ఞ సకలామదార్చిత పద సప్తాచలాధీశ్వర సర్వాభీష్ట ఫల ప్రదాన నిపుణః శశ్వత్ ప్రసన్నానన వేదాంతైరన్మేయ సుందర వపుర్మోహాభిగమ్య సదా కళ్యాణం భవతం కరోతి భగవాన్
పద్మావతి వల్లభ. పద్మావతి ప్రాణనాథుడు, వెంకటరమణుడు, సప్తాచలాధీశ్వరుడు, అపార కృపానిధి అయినటువంటి దేవదేవుడు వెంకటేశ్వరుడు ఈ ఏడు కొండల మీద ఏనాడో వెలసి ఈ కలియుగంలో ఉన్నటువంటి అశేషమైన భక్త జనానీకాన్ని అనుగ్రహిస్తూ తన వైపుకి ఆకర్షిస్తూ అనేక లీలలతో భక్త హృదయాలకు ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తూ ఎక్కడెక్కడో ఉన్నా మనకు భౌతికమైన జగత్తులో ఎంత దూరమో అనిపించినా పరమాత్మకు సదా సన్నిహితమై ఉంటారు భక్తులు. అలాంటి వారికి ఒక దేశము, ఒక కాలము, ఒక సన్నివేశము ఆటంకాన్ని కలిగించవు. అలాంటి స్థితితో స్వామి ఎక్కడెక్కడో ఉన్న భక్తులని తన వైపుకి ఆకర్షించుకుంటూ తన దర్శన మాత్రం చేతనే వారికి సకల దుఃఖాలను సమస్యలను పోగొడుతూ సర్వాకర్షకమైనటువంటి సుందరమైన మహోజ్వలమైనటువంటి స్వరూపంతో ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క వింత వింత అనుభవాల్ని అనుగ్రహించే సొంపైన భంగిమలో నిలిచే ఆ శ్రీనివాస పరదైవతం ఆయన దివ్య సన్నిధానంలో సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనుల వారిని స్వాగతించి ఆ తర్వాత చక్కని పుణ్యాహ క్రియను నిర్వర్తించి అంకురారోపణను నిర్వర్తించి ఇప్పుడు స్వామివారికి రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు. దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో సప్తాచల సార్వభౌముడికి ఆదిశేషుడి చేత ఆవాహన చేయబడినటువంటి ప్రతిసర సన్నివేశం ప్రతిసరం కంకణం అని దానిని స్వామివారికి సమర్పించడానికి ముందుగా సంకల్పిస్తూ, స్వామి ఈ జగత్తుని సృజించావయ్యా, నీ ఈ సృష్టిలో భిన్న భిన్నమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వారు మానవులలోనే అనేక విధాలు దేశగతమైన కాలగతమైన భేదభావాలు కలిగినటువంటి వారు ఇంకా అనేక రకాల ప్రాణులు ఇవన్నీ ఉన్నాయి. వీటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించి వైకుంఠం నుంచి దిగి ఈ వెంకటాచలంలో అడుగుపెట్టిన స్వామి నీకు స్వాగతం అని ఆయా వేదవిహిత మంత్రాలతో అర్చక స్వామి చక్కగా జన్మశుద్ధి, విద్యాశుద్ధి, కర్మశుద్ధి అని త్రిశుక్లత్వ విశిష్ట స్థితి కలిగిన అర్చక స్వామి భగవద్ ఆరాధన చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. శాస్త్ర నిర్ణయాన్ని ప్రధానంగా తీసుకొని విష్ణు బలి సంస్కారాల చేత చక్కని సంస్కారాలని పొందినటువంటి ఆ అర్చనా విధానంలో స్వామిని మానసికంగా అగ్ని రూపంగా ఆలయ అర్చనలో
ఏ విధంగా ఎలాగ చెయ్యాలి అని మహర్షులు నిర్దేశించారో ఆ అర్చనా విధానం నాలుగు వేదాల యొక్క మంత్రాలని స్వీకరించి ఆయా మంత్ర శాస్త్ర విహితంగా అర్చించడం ఒక చక్కని సన్నివేశం మనం ఈ తిరుమల ఆలయంలో చూస్తాం. అయ్యో అట్టి శ్రీవారికి రక్షాసమర్పణ గావించారు. ఈ జగత్తిని రక్షించేటువంటి ఆ జగన్నాథుడికి మనం ఏం చేయాలి? శరణాగతి భావంతో ధర్మబుద్ధితో స్వామి చెప్పిన వేద విహితమైన కృత్యాలను నిర్వర్తించాలి. ఈ జగద్రక్షణ సన్నివేశంలో స్వామి సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వారిని శిక్షించాలని అనుకుంటే స్వామికి అలా వద్దు అని అమ్మ ఆయన హృదయంలో చేరి దయాభావాన్ని, ప్రేమభావాన్ని, వాత్సల్యభావాన్ని ప్రకటింపచేస్తోంది. అందువల్లనే అమ్మను ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విజయలక్ష్మిగా విజయలక్ష్మిగా సంతానలక్ష్మిగా విజయలక్ష్మిగా సద్బ్రహ్మగోదాత్మయం ధ్రువం ప్రసవే అశ్వినాన్ బాహుభ్యాం పోష్ణహస్తాభ్యాం ప్రతిగృహామి. ఇలా అనేకమైనటువంటి స్థితులతో స్వామికి నిరంతరం సేవ చేస్తూ ఉంటుంది. ఆయన వక్షస్థలంలో నిలుపుకుంటే కాదు కాదు నీ పాద సేవ చేస్తాను అంటోంది లక్ష్మీ. అట్లా స్వామివారికి రక్షాసమర్పణ చేసి తాను కూడా స్వీకరించి ఇప్పుడు అగ్ని ప్రతిష్ట అనే కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించబోతూ ఉన్నారు. విష్ణాస్తోపాసి
ప్రజాహయామి అగ్నిరావాహయామి సోమవాహయామి అగ్నిరావాహయామి వసూరావాహయామి వరదారావాహయామి రుద్రారావాహయామి ఆప ఉప స్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యారావాహయామి అశ్వినావాహయామి ఉషారావాహయామి కక్షమావాహయామి కక్షసమావాహయామి ఔపాసిగ్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యమాత్రే ప్రజాపతిష్టనరూపామి అజ్ఞే స్వామి పదభ్యో స్వామి పరభ్యో స్వామి రుద్రాద్వా స్వామి ఆమ ఉపశ్రుస్యాయ ఓం శ్రీ మహావిష్ణవే స్వామి ప్రభువే స్వామి మిత్రాయ స్వామి వరుణాయ స్వామి అష్టభ్యాయ స్వామి పోష్ణయ స్వామి కక్షాయ స్వామి ఔపాసిగ్నాయ స్వామి సప్తిరస్తయామి జగ్మినస్తయామి అగ్నిజ్యోతిరసి సముద్ర స్వాహా అంతరిక్షోగ్నిర్భవతుః సూర్యస్తరస్మై స్వాహా వాగ్వైక్వాస్యర్భవతుః సూర్యస్తరస్మై స్వాహా కరసంపూర్ణాత్వా సయిత్వాం అక్షతాం అర్భర్త్యాం ఆద్యాం చెరుభిః ఇంద్రాయ నమః అంతయ నమః యమాయ నమః అనుర్వే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నే నమః దాతవేశాయ నమః వైశ్వానరాయ నమః విశర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః ఐదేవన్నస్వా రమదేవన్నస్వా సరస్తేవన్నస్వా దేదమిజప్రసోవాం కరసంపూర్ణాత్వా సహితే ఆధారాంత ముహూర్త సమహూర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వః నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వః అగ్నయే స్వః సోమాయ స్వః అగ్నిమాభ్యాయ స్వః ప్రజాపతే స్వః ఇంద్రాయ స్వః వసభ్య స్వః పరభ్య స్వః రుద్రేభ్య స్వః ఆప ఉప స్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వః పురస్పురే స్వః మిత్రాయ స్వః వరుణాయ స్వః ఆదిత్యేభ్య స్వః అష్టుభ్యాం స్వః పోష్ణై స్వః కక్షాయ స్వః కక్షసోమాయ స్వః ఔపాసిజ్ఞాయ స్వః సర్వదేవేభ్య స్వః ధన్యాభిహార్య చరుంసాధిత్వాం గృహేత్వా పునర్విహార్య ఓం భూ స్వః ఓం భవ స్వః ఓం స్వ స్వః ఓం భూర్భవస్వ స్వః ఐదేర్వ్రాసావే అసలేవదేవస్తమగౌదో నారాయణస్య శ్రేయఃపదేవృషోత్తమసస్తమిదగిరాండగౌడి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమనీలాసమేతస్య శ్రీశ్రీనివాసస్వామినః వైవాహికోత్సవగర్మాంగం ఆధారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే లుణాదోషావస్థోజు ప్రాయశ్చిత్తార్థం అతో దేవ వైష్ణవమహోషే ఐదే మున్నస్వా అరవదే మున్నస్వా సరస్తే మున్నస్వా దేశప్రసోభా అదో దేవాృందో విష్ణుచక్రమే పృథివ్యా సప్తనాభేస్వాదం విష్ణుచక్రమే త్రేదాదేపదం సమోడమస్తవాగం సురేస్వా త్రేణుపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యదర్మాణి వారయన్ స్వా విష్ణాకర్మాణి పుస్తర యుదాభృదానముస్పదే ఇంద్రశయ్రశాం స్వా తద్విష్ణాత్ పరమంపదం సదా వసంది సూర్య దే విచక్షురాజనగ్రస్వా తద్విప్రాసో పుణ్యమో జాగ్రవాగం సస్తవృందవే వైష్ణార్య పరం పదగ్రస్వా ఓం భూస్వా ఓం భవస్వా ఓం స్వస్వా ఓం భూభోస్వస్వా అగదే నమగ్రస్తా దశవదప్రాసావీ యజ్ఞరక్షక గోవిందా గోవిందా మృగాంకార్ధఫాలం వినీలాభ్రనీలం సువర్ణాభచేలం సురారీంద్రకాళం ముదా వేదమూలం స్వభక్తానుకూలం వందే విధి సాధు గోపాల బాలం మహత్శేష భోగీంద్ర భోగేశయానం లసత్పక్ష విక్షేప పక్షీశయానం పవిత్రాభిధానం పరశ్రీనిధానం వందే విధి సాధు గోపాల బాలం మహాయోగి సన్మాన సంభోజమిత్రం వలత్పాప సంఘాతవల్లీల విత్రం
లలాటాక్షముఖ్యామర స్తోత్ర పాత్రం వందే విధి సాధు గోపాల బాలం. ఈనాడు మన కంటి ఎదుట కనిపించబోయేటువంటి స్వామి అలనాటి నందనందనుడే. ఈనాడు ఆనంద నిలయాధీశుడుగా ఆ వకులమాత వరపుత్రుడుగా మనకు అదిగో చక్కని చిరునవ్వులు చిందిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు వరుడుగా ఉన్నటువంటి వెంకటరమణుడు. వధువులుగా ఉన్నారే వీరెవరయ్యా అంటే, అలనాడు క్షీరసాగరంలో పాల సముద్రాన్ని మథనం చేస్తుంటే అమృతం కోసం దేవతలు దానవులు ఆ క్షీరసాగర మథనంలో అవతరించినటువంటి తల్లి క్షీరసాగర కన్యక ఆ శ్రీ మహాదేవి, శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి, అలాగనే భూదేవి. వీరిద్దరూ స్వామిని నిరంతరం అనుసరిస్తూ ఆయన సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నారాయణుడు లీలగా ఈ జగత్తుని సృజిస్తూ ఉంటే ఈ సృజించినటువంటి జీవులకు చక్కని ఆహారాన్నిచ్చి పోషిస్తూ వారిని అందరినీ కూడా చూసేటువంటి తల్లి భూదేవి అయితే వారికి కావలసినటువంటి ధనధాన్య సంపత్తులను అనుగ్రహించేటువంటి తల్లి ఆ శ్రీదేవి. వారిద్దరినీ స్వీకరించడం దేనికోసము అంటే ఆయన అవాప్త సమస్త కామః, ఆయనకి ఏ కోరికలు లేవు, కోరికలు ఉన్నవన్నీ మనకే, ఆయనకు ఏ కోరికలు లేనటువంటి పూర్ణ కామః అని మనకు చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, లీలగా చేస్తున్నాడు. మనం కూడా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళమే, మనకు ఆద్యంతాలు లేవు. పరమాత్మ అలాంటి వాడే, జ్ఞానము ఆనందము ఆయనకు ఉన్నది. మనకు కూడా అలాంటి జ్ఞానం ఆనందం అజ్ఞానం చేత కప్పబడి ఉన్నాయి అని అది తొలగించుకోవడం కోసం ఆ నారాయణుణ్ణి నిరంతరం ఆరాధించాలి అని మనకు ఆగమ శాస్త్రాలు నిర్దేశిస్తూ ఉన్నాయి. అదిగో చక్కని సుస్వరమైనటువంటి మంత్రపూతమైనటువంటి సంస్కారాలతో మానవ జన్మ సార్థకం చేసుకోవాలని స్వామివారికి ఆ వస్త్ర సమర్పణ గావించి భక్తులందరికీ సకల శ్రేయస్సులు కలగడానికి ఇప్పుడు మహాసంకల్పాన్ని పఠించబోతున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి స్త్రీ గల్పగ్రమగామగ నిందామణ గదాడు విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖల కుమగుమానుమానస్య వయ పారావారస్య అస్మిన్ ప్రవేశే కర్పూర ధవర నిర్మిత సంతానో ధ్యాన ప్రవృతే విశ్వసేనాది ప్రధాన గంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింద్యాహృదయక్యా ప్రేమాణస్య మహాజలయోగస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం హేతుమే వ్యక్త మదహంకార ప్రదీయతేజ వాయురాగాదైరామనైరావృతే అస్మిన్ మహత బ్రహ్మాండ మండలే ఆధార వ్యక్తి కూర్మానంద ప్రభవే క్షేమసాగరే శ్వేతద్వేపద విజయ మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త పాదాలక శోభరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధమభాగే మహానారాజమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడ మణిమండలమండదే దిగ్దండ దండార్తంబోర్తంబిదే లోకాలోకైతవరైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తైర్ దీపైర్దేపదే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజే హేమగూఢాని మహారిష్టాత్మకే ఇంద ప్రస్థాన నవగిండాత్మకే హరిపురుష కింపురుష ఐరావదానాం ఇంద ప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాశత్ కోటి విస్తీర్ణ
భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగుముఖావిశారభి భృగ్వక్తిపరీతికాస్తులాభి గురుచాతుర్లక్ష్య ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ ప్రకరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారేష్యే అస్య శ్రీపదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాచ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పతి భారద్వాజ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేణ ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయాశ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాదే పశ్చిదావతారస్య శంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయాశ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవదాదవకుడ మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయాశ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీటకేయూరుహార దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరదరాయ దివ్యమార్గోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అదింత్యాస్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే అవరాయ రకయ సమాధరణ స్తోత్రాత్మవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విష్ణుంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీని పంచాయ ప్రవరాన్నద శ్రీవత్స గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగన సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాశం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యమావశ్చార నైద్ర ప్రవరాన్న కాశ్యమశ గోత్రోద్భవీ సర్వాలంకారపదీ సురాంగన సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మేళనాశం జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకావనైద్భూషితాం దాస్యామిష్టమే తుభ్యం బ్రహ్మలోకే సీతయా కన్యాదాన మహూర్త సుమహూర్త మహాంతో నిగృహంతో సుమహూర్తోస్తు ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
లక్ష్మీవల్లభ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవంలో సుమధురమైన మహాసంకల్పాన్ని మనం విన్నాం. ఈ సంకల్పం వినడం చేత మానవుడు అయినటువంటి వాడు ఈ విశాల విశ్వంలో పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ విచిత్రమైన విశ్వంలో మనం ఎంతటి స్వల్పమైనటువంటి స్థితిలో ఉన్నామో, మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఇవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. అదిగో స్వామివారి ఈ కళ్యాణోత్సవ సమయంలో అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ చేయడానికి ముందుగా ఆ మాంగళ్యాలను ఆకాశ గంగా జలాలతో అభిషేకం చేసి దానికి అర్చన చేసి అమ్మవార్లకు సమర్పించబోతూ ఉన్నారు. ఈ విశాలమైనటువంటి విశ్వంలో పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన సంకల్పంతోనే అన్నీ సాగుతూ ఉన్నాయి. అయితే మనకు చాలా కర్మ విశేషం ఉన్నది. సత్కర్మలు చేయడం చేత మానవుడు సద్బుద్ధిని పొందుతాడు. వీడికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఇచ్చాడు పరమాత్మ. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా వేద ఇతిహాస పురాణ ఆగమ శాస్త్రాలన్నీ ఇచ్చాడు. ఎందరో మహాభక్తులు, జ్ఞానులు, యోగులు పరమాత్మని ఎలాగ సేవించాలో చూపించారు, అనుభవాన్ని పొందారు. ఆయా అనుభవాల పర్యవసానంగా అనేకమైనటువంటి పాశురాలలో, గీతాలలో, కృతులలో లోకానికి అందించారు. ఇంతటి వారసత్వం మనకున్నది. వీటన్నిటికీ ప్రప్రథమంగా నారాయణుని నుంచి ఆరంభమైనటువంటి ఆ బ్రహ్మగారు, బొడ్డులో నుంచి ఆ బొడ్డు తామరలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మగారి ద్వారా ఇక్కడ నవ ప్రజాపతులు, సనక సనందనాది యోగులు, దక్ష ప్రజాపతి మొదలైన ప్రజాపతులు, వారి ద్వారా మనువు, కర్దముడు, ఈ పరంపరలో ఈ సృష్టి అంతా క్రమంగా వచ్చింది అని, దీన్ని ఒక క్రమంలో నిలపడం కోసం మహర్షులు ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశారు అని, ధర్మ అర్థ కామ్యములు ఈ మూడు చక్కగా ఉంటే చిట్ట చివరిది మోక్షం, ఆనందంగా నిత్య నిరతిశయమైన ఆనంద స్థితిని పొందవచ్చు అని, దానికి ఈ ప్రారంభంలో ధర్మ అర్థ కామాలు, ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రధానంగా పెట్టుకునే అర్ధకామాల్ని మానవులు ఈ గృహస్థాశ్రమంలో సాధించాలి అని, అలాగ చేయడం ద్వారా సత్కర్మలు, ఇదిగో ఇప్పుడు స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో మనం సంకల్పించి చేస్తున్నాం. ప్రారంభంలో మన గోత్రము, మన పేరు చెప్పుకోవడం జరిగింది. మన కుటుంబ సభ్యుల పేర్లు కూడా స్మరించాం, స్వామివారికి విజ్ఞాపన చేశాం. మనమంతా మహర్షుల పరంపరలో ఉన్నటువంటి వారమే. మనువు శతరూప ఆ పరంపరలో ఉన్నటువంటి వారు, మనువు యొక్క సంతతి కనుక మనల్ని మానవులు అని అన్నారు. మానవుడికి బుద్ధి వికాసం ఉన్నది. ఈ బుద్ధి ద్వారా పరమకారుణికుడైనటువంటి పరమాత్మ వేదమనే దీపాన్ని వెలిగించి ఇచ్చాడు. దానితో మనం ఏది విశేషమైనటువంటిది, ఏది జ్ఞానపూరితమైనటువంటిది తెలుసుకొని ప్రవర్తించాలి అని. ఇంతేకాదు స్వామి తాను అనేక అవతారాలని ధరించాడు. ఆయా అవతారాలలో మానవుడు పుట్టిన తర్వాత సద్గురువు సదాచార్యుని ఆశ్రయించి ఆయా విద్యలని ఆర్జించాలి అని, ఆ విద్యార్థిగా ఉన్నప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ బ్రహ్మచర్య ఆశ్రమం ద్వారా చూపించారు. స్నాతకాన్ని పూర్తి చేసుకొని అఖిల వేద శాఖాధ్యాయినే అని ఆచార్య స్వామి ఇందాక పఠించారు. అఖిల వేద శాస్త్రాలన్నింటినీ కూడా రామావతారంలో వశిష్ఠుల వారి ద్వారా, కృష్ణావతారంలో సాందీపని మహర్షి ద్వారా అధ్యయనం చేసి, ఆ తర్వాత వివాహం అనేటువంటి సంస్కారాన్ని పొందడం కోసం సిద్ధమైతే, అప్పుడు రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి గురువుగారైనటువంటి విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళి ఆయనకు సేవ చేసి ఆయన ద్వారా విద్యాంగ్రహే గృణాహీ
ఇహవదేదవిరదాజవత్నే పయస్పదేరందిరాజానాస్త త్రివాలిశాం విష్ణువత్నరోద తేజానాసహసోద మనోగాస్పదర్దాజవత్య ఆవాహవినోదో ఇష్టం భోజువాదరుణ ప్రవ్యాణ శేజానా జగత విష్ణుపత్ని మేధిని దేవి వసుంధరా సద్వసుదా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితృణాం సోత్రం దక్షర్పణ దేవీ హిరణ్యగర్భిణి దేవీ ప్రసోదరీ సదనీ సత్యాయణి సీత సముద్రవతీ సావిత్రి హనో దేవీ మక్షకీ మహోదరణే మహోద్యతిష్ట శృంగే శృంగే యజ్ఞేర్యజ్ఞేర్విభీషణీ ఇంద్రవత్తి వ్యాపిని పురదగజిహ వాయుమతీ జలశయని ప్రియంధారాజా సత్యంధ పరివేదిని క్షోపరిదత్తంగాయ విష్ణుపత్ని మహీం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమాం యచ్చుత వల్లభాం మహాదేవ్యైక విద్మహే విష్ణుపత్నేక ధీమహే బ్రహ్మలక్ష్మీ ప్రదో ప్రయాది ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నోదురా ప్రచోదయాది మాంగళ్యం బంధురాధేర లోకరక్షణ హేతువే వందే భక్తావశుభగే వందే సర్వాంతదం ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే వో బృహస్పతే ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాస్తందారేతాం ధ్రువాం మాంగళ్యం బంధునా వేరా లోకరక్షణ హేతులే కంటే భక్తామశుభగే కంటే వసరదాం సతం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంత సుముహూర్త హోస్తు
నర్య ప్రధాన్మే గోపాయ అమృతత్వాయ దేవసే దాతాంజరిష్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అసర్వపిదన్మే గోపాయ రసమన్నమిహాయుషే అదగ్ధాజాసే గదనా అవిజన్న పిదంగ్రణ సద్గస్వసాన్మే గోపాయ నిపాదోయస్పద అస్పాసమాశ్రయాజిహాగ్నే ఏచైక సభా ఆసుగా సప్రభ సభాన్మే గోపాయ ఏషభ్యా సభా సద కానింద్రియామృతకురాం సర్వమాజిరుపాసదాన్ అహే పద్మయ మంత్రన్మే గోపాయ యముషయ శ్రియయ్యదావిదో హృదస్సామానిలోకంసే సాహిశ్రేరమృతా సదాం ఓం భోస్వః ఓం భువస్వః ఓం సవస్వః ఓం భూర్భువస్వస్వః హరిభ్యామగస్తాః ప్రాసాదే విమాల్లాజానాపతిగోపవిత్రమోఘాః స్వాహా సప్రభ సభాన్ మే గోపాయ ఏకలభ్యా సభా సదః ప్రాణేంద్రియాపదకురాం సర్వమాజరుపాసదాం అహే పద్మయ మంత్రం మే గోపాయ కపుజయ శ్రియ దావిదః హృదస్సామానిలోకంసే సాహిశ్రేరమృతాసదాం ఓం భూస్వః ఓం భవస్వః ఓం సవస్వః ఓం భూర్భువస్వస్వః ఐతేర్మగస్తాః తదప్రాసావే భగవతో నారాయణ శ్రేక్పదే పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశ్రీదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లులాదోషాది సమస్త దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణోం హోషే అదిదేమన్నస్వ రుదయమన్నస్వ సరస్తమన్నస్వ దశప్రసోభ అతో దేవాష్ణుచక్రమే పృథివ్యా సప్తదాస్వ ఇదం విష్ణుచక్రమే త్రేదాదేపదం సమోడమస్వాం శ్రేస్వ త్రేణుపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్య తదోర్మాణ దారయన్ స్వ విష్ణో కర్మాణి పశ్చద యథావృతాన్ని పస్పదే ఇంద్రశయజుస్సకాం స్వ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దక్షురాజనగస్వ తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్యమం దే విష్ణోర్య పరం పదగస్వ ఓం భూస్వ ఓం భవస్వ ఓం స్వస్వ ఓం భూర్భవస్వస్వ అదిదేనమగస్తాః దేశప్రాసావే అసమేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతహోషే అదిదేనమన్నస్వ హరమదేనమన్నస్వ సరస్వతేనమన్నస్వ దేవసౌధ ప్రసోభ యజశ్రమణోగ్నే దివాకరం అగ్నియే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేర్పదయే స్వాహ ప్రజాపతయే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ వసూష్ణేభ్య స్వాహ నేరందుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సరసమృద్ధ్యై స్వాహ తేజో దేవే స్వాహ సమిధసి తేజోసి తే దేవే స్వాహ సోమస్య ప్రతిమేవాహి స్వాహ సూర్య శనిమహే ప్రతిమేవాహి స్వాహ వాయుమేదేమహే ప్రాణే స్వాహ బ్రహ్మణే పాహి మృతిమే పాహి స్వాహ సప్త జిక్వాస ప్రియాణి సప్త హోత్రాధాత్వాని ఇమాన జ్ఞాన కృతేన స్వాహ ఇమాన జ్ఞాన కృతేన పూర్ణాహుతి వాదే స్వాహ అగ్నిభుక్తస్వ వేదభుక్తస్వ మోక్షగంధర్వాస్వ అగ్నిజీర్ణం వేదజీర్ణం జుహోజీర్ణం ప్రణవేజీర్ణం సమద్వ హమిషాహృదేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి
ఉత్తమాంజుహోతి పూర్ణాహుతి సమద్ద హృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంజుహోతి పూర్ణాహుతి పూర్ణాది భావార్థ సమహూర్త మహాంతో నిగృహంత సమహూర్తోస్త అగ్నిస్తృప్తదా దౌస్తృప్తదా పృథవే తృప్తదా పూర్ణం పూర్ణం మే భూయాం స్వాహ ప్రాచ్యాం ప్రదపణయాం ఉత్తర ప్రదపణయాం పశ్చిమ ప్రదపణయాం ప్రాత్యాం విష్ణు సదనమసి గ్రంథిం సంగృక్ష్యాం గ్రంథిం విసృజ్యాం అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయంతాం ఓషధయో విష్ణభేదిన స్వాహ భూతుస్పాదేతి భస్మమాలిప్యాన్ భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకురంభవేది శిరయాద్దిర్భోదే అర్చస్వమో నమః త్రయార్ఘం దమదగ్నిత్రయార్ఘం కాష్టమగ్నిత్రయార్ఘం జన్మే నత్రత్రయార్ఘం స్థిరాయుః బలాయుః బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమో నమః ఆపోహిష్టామయోభవః స్థానవోర్చే దురాదురా మహేరణాయ దక్షతే ృతమోరుదేనమాతర స్పారంగమావక్షయా జన్మదాం ఆపోజనయత జన ఆపోజనయత జన ఓం సుమేశ్వరస్తమే ద్వాపదే నమస్య అదే గదవే శే భగవాన్ తృప్తోన్నమ కాయైర్వాచా మనసేంద్రైర్వా విద్యాత్రా వా ప్రకృతే సమానా సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తో హస్త బ్రహ్మార్పితమస్తో బ్రహ్మానముద్వాసయామి స్వముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగశ్చ యజ్ఞేశ్వరాయ నమః గూఢోపహారమే ఆద్యోపహారం సమర్పయామి సుప్రీత సుప్రసన్నావంతో హస్త బ్రహ్మార్పితమస్తో సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తో సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు పూర్ణ పురుషుడు పురుషోత్తముడు సనాతన ధర్మాన్ని చక్కగా లోకానికి అందించినటువంటి సార్వభౌముడు ఈ సప్తాచల నిలయుడు. అటు స్వామివారి దివ్య సన్నిధానంలో పూర్ణాహుతిని నిర్వర్తించారు. పురుష పూర్ణ ఉచ్యతే, ఈ పూర్ణత్వం ఎప్పుడు కలుగుతోంది? పరమాత్మని ఆశ్రయించినప్పుడు అందరికీ కలుగుతోంది అని. అదిగో అగ్నిముఖంగా అర్పించినటువంటి ఆ హవ్య స్వరూపాన్ని చక్కగా ఆ ఫలాన్ని స్వామికే అర్పించి స్వామిని శరణాగతి చేస్తూ ఆ అగ్నిలో కూడా అంతర్యామిగా ఉన్నాడు నారాయణుడు. అటు స్వామిని భావించి ఇప్పుడు సర్వాత్మన తన మనస్సుని తన ఆలోచనలని అన్నిటినీ కూడా స్వామివారికే అర్పించి ఆయనలో లీనమైనటువంటి మహాభక్త కవయిత్రి మహాభక్తురాలు గోదాదేవి, అట్టి గోదాపిరాట్టి గానం చేసినటువంటి వారణమాయిరం, 1000 ఏనుగులతో తరలి వచ్చినటువంటి కన్నయ్యని
వివాహం చేసుకున్నాను అని ఆ సన్నివేశం అంతా కలలో ఏ విధంగా తాను దర్శించిందో ఇలలో కూడా అదే విధమైన అనుభవాన్ని పొందింది. అందువల్లనే ఆ మధుర భక్తికి ప్రతీక అయినటువంటి ఆ మహిళా శిరోమణి ఆ గోదాదేవి యొక్క పాశురాలను ఇక్కడ గానం చేస్తే కొబ్బరికాయని దొల్లించడం ద్వారా ఆ సన్నివేశాన్ని మనం భావించడం జరిగింది. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి పుష్పమాలికను వనమాలిగదా ఆయన, ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి తాను ధరించిన పుష్పమాలికను ఆ దేవేరి పట్టపురాణి అయినటువంటి శ్రీదేవికి సమర్పించడం, ఆమె మరలా స్వామివారికి ఆ మాలికను అర్పించడం, స్వామి నీ పాదసేవ నాకు చాలయ్యా అని భావించడం, ఇక్కడ ఒక మనోజ్ఞమైనటువంటి సన్నివేశం. శ్రీభూమి విలసత్సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్ బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్ర వందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవన్ అర్చ్యావతారోత్సవే. ఈ అర్చ్యావతారంలో స్వామి మనం ఏ సేవ చేస్తే ఆ సేవను స్వీకరిస్తాడు, ఇది ఒక సౌలభ్యం. అదిగో ఆ మాలికలను పరస్పరం అలా మారుస్తూ ఉంటే భూదేవి కూడా స్వామివారికి సమర్పించింది. ఇద్దరు దేవేరుల విజ్ఞాపనని స్వీకరించినటువంటి స్వామి చెంత చేర్చుకునే శుభవేళ భక్తులు ఆనందంతో రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని ఆ గోవిందుని లీలామానుష విగ్రహుని స్మరిస్తూ ఉంటే అదిగో చెంత చేరినటువంటి ఆ శ్రీదేవి భూదేవి పరమానంద భూషితులై పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవిత పితామహులు చక్కగా ఈ సన్నివేశాన్ని మధుర మనోజ్ఞంగా కీర్తిస్తారు. వివాహం అనగానే కళ్యాణోత్సవం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఈ తలంబ్రాల కార్యక్రమం. దాన్ని సుమనోజ్ఞంగా కవులైనటువంటి వారు, భావుకులైనటువంటి వారు, రసజ్ఞులైనటువంటి వారు రసరమ్యంగా చిత్రీకరించడం జరుగుతోంది. అదిగో
శ్రీవారి కళ్యాణోత్సవం తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం.